మెక్సికో సిటీలో స్థానిక పోలీసులు రోడ్డుపై సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. పోలీసులను చూసి ఆపకుండా అలానే ముందుకు దూసుకుపోయింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ వాహనంతో వెంబడించి చేజ్ చేశారు. అనంతరం కారు డిక్కీ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. డిక్కీలో సూట్ కేస్ బ్యాగుల మధ్యన పులిపిల్లను చూసి అవాక్కయ్యారు. కారు డిక్కీలో పులిపిల్లతో పాటు తుపాకులు, బుల్లెట్లు కూడా ఉన్నాయి. దీంతో వెంటనే కారులోని దంపతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పులిపిల్లను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మెక్సికోలో డ్రగ్ ట్రాఫికర్లకు పులులు పెంచుకోవటం అంటే సరదా. అక్రమంగా వాటిని కొనుగోలు చేసి పెంపుడు జంతువుల్లా ఇళ్లల్లో పెంచుకుంటారు. అయితే పులులు, సింహాలని పెంచుకోవటం అక్కడ నేరమేమీ కాదు. కాకపోతే అధికారిక డీలర్లు బందిఖానాల్లో జన్మించిన వాటిని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.